నా పేరు ఆగోద్రప్పారు. మాది శ్రీకాకుళం జిల్లా రేగిడి అమ్మవలస మండలం తునివాడ గ్రామం. నేను ప్రస్తుతం వంగర మండలం సంగం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎస్జీడీగా పనిచేస్తున్నాను. ఇదివరకు సోంపేట మండలం అనంతపురంలో ప్రాథమిక పాఠశాలలో ఎస్జీడీగా పనిచేశాను. అయితే మా శ్రీకాకుళం గురించి ఇదివరకే ముసారాణి మేడం గారు సిక్కోలు ఖ్యాతిని శిఖరానికి ఎక్కించారు. అయినా నా వంతుగా మా సిక్కోలు ఖ్యాతిని మీ ముందు ఉంచడానికి నా చిన్న ప్రయత్నం. మా శ్రీకాకుళం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. రాష్ట్రంలోనే ఏకైక ఆదిత్యని ఆలయం అరసివెల్లి పుణ్యక్షేత్రం. అంతేకాక శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రాయవలస ఎండలమల్లన్న, పాలకొండ కోట దుర్గమ్మ, మందస వాసుదేవనాలయం, సంగం సంగమేశ్వరుడు, సాలిహుండం, దంతపురి మొదలైన బౌద్ధ క్షేత్రాలతో శ్రీకాకుళం పుట్టినిల్లుగా అలరారుతుంది. నాగావళి పర్వాలు, వంశధార వరదలు, మహేంద్రధనయ, చంపావతి, వేగావతి, సువర్ణముఖి మొదలగు నదులు మా సిక్కోలను తడిపి ముద్దాడి మా రైతన్నలకు అండగా నిలుస్తున్నాయి. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలు అనువుగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలోనే పొడవైన జిల్లాగా ప్రసిద్ధి చెందిన సిక్కోలు పొడవైన తీరరేఖను కలిగి తీరంలో కలిగి ఉంది. తీరంలో కలింగపట్నం, భావనపాడు, మొదలపాడు, బారువ ప్రాచీన ప్రసిద్ధ ఓడరేవు, వలస పక్షుల అరిష్ట ప్రదేశం తేలినీరం. బహుశా ఇక్కడి నుంచే మా సిక్కోలకు అలవడిందేమో అతిథులను ఆతిథ్యమిచ్చే గొప్ప లక్షణం. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరుడు మా సిక్కోలు సొంతం. పొందూరు కద్దరు, బుడితి కంచు, పలాస జీడి, మందస పోవ, కొరసవాడి చీరలు, ఉంగరాడ అప్పడాలు దేనికవే ప్రసిద్ధి మా సిక్కోలులో. సీతంపేట గిరిజన ప్రాంతం మా సిక్కోలకు అదనపు బలం. ఆ ప్రకృతి సోయగాలు సిక్కోలకు సిగా పూలు. అక్కడి పంటలు సిక్కోలకు సిరిదండ. మరి అటువంటి సీతంపేట మాకు ఎంతో అదనపు బలం. ఇచ్చెర్ల, రాజాం, మడపం, రణస్థలం, ఆమదాల వలస మొదలగు వాణిజ్య కేంద్రాలు మా సిక్కోల్లో ఎన్నో ఉన్నాయి. విశ్వవిద్యాలయాలతో ఇచ్చెర్ల టెక్నో హబ్గా రాజాం విద్యార్థులకు ఆశాదీప. గరిమెల్ల, కోడిరామూర్తి, కరణం మల్లేశ్వరి, సర్దార్ గౌతలచ్చన్న, వీరగుండమ్మ, సినీ నటుడు శరత్ బాబు గారు కూడా మావారేనని గర్వంగా ఉంది. ఈ విధంగా శ్రీకాకుళం మా అందరి ఆశలను తీరుస్తూ, ఆశయాలను మోస్తూ అలరారుతుంది. మరి మా పాఠశాల విషయానికి వస్తే, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల సంఘం మా పాఠశాల. అక్కడ 206 మంది విద్యార్థులు, 12 మంది ఉపాధ్యాయ సిబ్బంది, 8 తరగతులతో విశాల ప్రాంగణంలో నిత్యం కలకలలాడుతుంది. నూతనంగా నాడు నేడు పనులతో ముస్తాబవుతుంది. మా ఉపాధ్యాయ సిబ్బందిలో కాలమెరిగిన అనుభవజ్ఞులు, ఎగిసిపడే ఉత్సాహంతో పనిచేసి యువకులతో సంపన్నంగా ఉన్నాం. మరి నా వరకు నేను గిజుబాయి గారు చెప్పిన ఒక మాటను గట్టిగా విశ్వసిస్తాను. అదేంటంటే, పాఠశాల విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే పిల్లలు పాఠశాలలో విడిచిన వెంటనే ఇంటికి పరుగులెత్తుకుని వెళ్తారో, అప్పుడు మన విద్యాబోధనలో మార్పులు చేయవలసినటువంటి అవసరాన్ని తెలియజేస్తుంది. అలా కాకుండా పాఠశాల విడిచిన తర్వాత కూడా పాఠశాలలో గడపడానికి ఎక్కడైతే పిల్లలు ఇష్టపడతారో, అప్పుడు మన బోధన విజయవంతమైనట్టు లెక్క. ఆ మాట నేను గట్టిగా విశ్వసిస్తాను. అందుకనే మేము నిత్య నూతనంగా తరగతి గదిని ఉంచాలనుకుంటాం. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో పిల్లల ఆసక్తిని తరగతి గదిలోనూ మరియు నాపై కూడా ఉండేటట్లు బోధన చేస్తాను. కొత్త కొత్త విద్యా పద్ధతులు అలవర్చుకుంటాం. 0 పెట్టుబడితో తయారు చేసినటువంటి టీఎన్ఎం మరియు అతి తక్కువ ఖర్చుతో తయారు చేసినటువంటి టీఎన్ఎం ఎక్కువగా ఉపయోగించి బోధన చేస్తున్నాం. ఇక్కడి నుంచే ZIIEI వారు ఏర్పాటు చేసిన, శ్రీకాకుళంలో ఏర్పాటు చేసినటువంటి టీఎల్ఎం మేళాకు కూడా మేము హాజరవడం జరిగింది. బోధనాంశాలను ఆటపాటలతోనూ బోధించడం మా అలవాటు. బోధనలో మా ఉపాధ్యాయ బృందంలో ఒకరికొకరం పోటీగా ఉంటాం. మండల స్థాయిలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షల్లోనూ, ఆటపాటల్లోనూ, క్విజ్ కార్యక్రమాల్లో కూడా మా పిల్లలు ముందంజలో ఉంటారు. మా పాఠశాలకు నవోదయ సీట్లు, ఎన్ఎంఎంఎస్ ర్యాంకులు వస్తున్నాయంటే మా ఉపాధ్యాయ బృందం యొక్క కృషి అమోఘం.
తల్లిదండ్రుల సహకారంతో పెద్దల సమన్వయంతో మా పాఠశాల అన్నింటా ఆదర్శంగా ఉంటూ మా మండలమునే ఆదర్శ పాఠశాలగా ఉందని మా యొక్క అభిప్రాయం. మా నవి మేడం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జెడ్ఐఐఈఐలో మా అందరినీ తన యొక్క బోధనా పటిమతో వాక్ చాతుర్యంతో మా అమ్మల్ని ఒక్క తాటిపైకి తెచ్చి కట్టిపడేసిన నవీ మేడం గారికి నమస్సుమాలి. ఆమె వాయిస్ మాడ్యులేషన్ సూపర్. మాకు బోధించాల్సిన అంశం యొక్క ఉపద్ఘాతం చెప్పే తీరు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిని సంబోధించి తన బోధన కౌశలాలను చాటుకున్నారు. అరబిందో సొసైటీ వారికి ఆమె వంటి రిసోర్స్ఫుల్ పర్సన్ దొరకడం వారి యొక్క అదృష్టం. మాకు ఆమె రిసోర్స్ పర్సన్గా ఉండడం మా అదృష్టం. మరి అటువంటి నవీ మేడం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈ కరోనా సమయంలో కూడా పిల్లలతో ఇంటాక్ట్ అవ్వడానికి జీరో ఇన్వెస్ట్మెంట్ మెథడ్ బోధనలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి మా నైపుణ్య అభివృద్ధికి అవకాశాన్ని కల్పించినటువంటి మన శ్రీకాకుళం జిల్లా ఏఎంఓ సార్ గారికి, నవీ మేడం గారికి, మరియు ముఖ్యంగా అరబిందో సొసైటీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.